Hi friends, welcome to English Listening Stories for Kids with Telugu Explanation. చిన్న పిల్లల కోసం ఇంగ్లీష్ స్టోరీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. టుడే ఐ హ్యావ్ కమ్ అప్ విత్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఫర్ యూ. ద యాస్ అండ్ హిస్ మాస్టర్. యాస్ అంటే గాడిద, డాంకీ అంటాం కదా. అండ్ హిస్ మాస్టర్, ద యజమాని. అన్ యాస్ వాస్ బీయింగ్ డ్రివెన్ అలాంగ్ ఎల్లీ రోడ్ లీడింగ్ డౌన్ ద మౌంటైన్ సైడ్. వెన్ హీ సడన్లీ టుక్ ఇట్ ఇన్ టు హిస్ సిల్లీ హెడ్ టు చూస్ హిస్ ఓన్ పాత్. ఒకసారి మామూలుగా వచ్చే దారిలో రాకుండా ఏమనుకుంది యాస్, తన బుర్రలో ఒక ఆలోచన వచ్చింది. నేను ఇలాగే ఎందుకు వెళ్ళాలి, ఇలా వెళ్తే దారి ఇంకా దగ్గరకు వస్తుంది కదా అనుకుంది. వెన్ హీ సడన్లీ టుక్ ఇన్ టు హిస్ సిలీ హెడ్ టు చూస్ హిస్ ఓన్ పాత్, హీ కుడ్ సీ హిస్ స్టాల్ అట్ ద ఫుట్ ఆఫ్ ద మౌంటైన్. అక్కడ నించుని కొండ మీద నుంచి నించుని చూస్తే వాళ్ళ స్టాల్, అది ఉండే ప్లేస్ కింద కనిపించిందంట దగ్గరగా. అండ్ టు హిమ్ ద క్విక్కెస్ట్ వే డౌన్ సీమ్ టు బీ ఓవర్ ద ఎడ్జ్ ఆఫ్ ద నియరెస్ట్ క్లిఫ్. పైనుండి చూస్తే దానికి అక్కడ కిందికే కనిపించింది. క్లిఫ్ అంటే శిఖరాగ్రం నుంచి ఒక పార్ట్ ఉంటుంది కదా, కొండ భాగాన్ని క్లిఫ్ అంటాం, మౌంటైన్ క్లిఫ్. అక్కడ నుంచి మౌంటైన్ ఎడ్జ్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని క్లిఫ్ అంటాం. జస్ట్ యాజ్ హీ వాజ్ అబౌట్ టు లీప్ ఓవర్ అంటే దాని మీద దుంకుదాము అనుకుంది. మౌంటైన్ క్లిఫ్ దగ్గరకు వచ్చింది కదా, ఎడ్జ్ దగ్గరికి, అక్కడి నుంచి దుంకుదాం అనుకుంటే హిజ్ మాస్టర్ కాట్ హిమ్ బై ద టెయిల్, తోక పట్టుకొని ఏం చేశాడు అండ్ ట్రై టు పుల్ హిమ్ బ్యాక్, దాన్ని వెనక్కి లాగాలని చూశాడు. ముందుకు పోతుంది అది, దాన్ని వెనక్కి లాగాలని చూశాడు. బట్ ద స్టబర్న్ యాజ్ వుడ్ నాట్ ఈల్డ్ అండ్ పుల్ హిమ్ ఆల్ హిజ్ మైట్. స్టబర్న్ అంటే మొండి. మొండి యాజ్ ఏం చేసింది, మాస్టర్ లాగితే రాకుండా తన ఎనర్జీ, ఆల్ హిస్ మైట్, తన ఎనర్జీని అంతా ఉపయోగించి ముందుకు పోవడానికి ట్రై చేసింది. స్టబర్న్ అంటే మొండి. మనం కూడా చాలా విషయాల్లో అమ్మ నాన్న చెప్పినట్టు వినకుండా మొండిగా ఉంటాం కదా. అలా ఎప్పుడూ ఉండకూడదు. మనం పేరెంట్స్ చెప్పినట్లు, టీచర్స్ చెప్పినట్లు వినాలి, స్టబర్న్గా ఉండకూడదు. మన ఓన్ ఐడియాస్ ఉంటే మన పేరెంట్స్తో టీచర్స్తో షేర్ చేసుకోవాలి, దాని కాన్సిక్వెన్సెస్ గురించి డిస్కస్ చేయాలి. అంతేకాని స్టబర్న్గా అంటే మొండిగా, పట్టుదల, మొండి పట్టుదల అంటాం కదా, చెప్తే వినకుండా అలా ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే మనం గుడ్ చిల్డ్రన్ కదా. రైట్, వెరీ వెల్ సెడ్ హిజ్ మాస్టర్. సరే అన్నాడు మాస్టర్. గో యువర్ వే యూ విల్ఫుల్ బీస్ట్. బీస్ట్ అంటే పశువు. నీకు నచ్చినట్టు పోయే పశువా, అండ్ సీ వేర్ ఇట్ లీడ్స్ టు. నీకు పోతే కానీ తెలీదు ఆ దారి ఎక్కడ తీసుకుపోతుందో అన్నాడు. విత్ దాట్ హీ లెట్ గో, అనుకుంటూ నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు పో అని చెప్పి వదిలేశాడు. అండ్ ద ఫూలిష్ యాస్ టంబుల్ హెడ్ ఓవర్ హీల్స్ డౌన్ ద మౌంటైన్ సైడ్. దాన్ని వదిలేస్తూనే ఆ ఫూలిష్ యాస్ క్లిఫ్ట్ మీద ఎలా పోగలం, వెళ్ళాం కదా ఎడ్జ్ దగ్గర నుండి. మనం ఎక్కడ వెళ్ళాలి, దారి వెంట వెళితే మనం గమ్యాన్ని చేరుకోగలం, కానీ ఒక చోటు నుండి ఇంకో చోటుకి దుంకితే అంత ఎత్తైన ప్లేస్లోంచి దుంకేపాటికి ఏమైంది, టంబుల్ హెడ్ ఓవర్ హీల్, తల హెడ్ హీల్స్ అంటే కాళ్ళు, టంబుల్ అంటే దొల్లుకుంటూ పోవడం, తల కిందికి కాళ్ళు పైకి, తల కిందికి కాళ్ళు పైకి అట్లా దొల్లుకుంటూ పోయిందన్నమాట మౌంటైన్ సైడ్ అంతా. దీంట్లో ఒక మారల్ ఉంది, ఏంటంటే దే హూ విల్ నాట్ లిజన్ టు రీజన్ బట్ స్టబర్న్లీ గో దెర్ ఓన్ వే అగెయిన్స్ట్ ద ఫ్రెండ్లీ అడ్వైజ్ ఆఫ్ దోస్ హూ ఆర్ వైజర్ దెన్ దే ఆర్ ఆన్ ద రోడ్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్. తెలియనప్పుడు, మనకి ఏదైనా ఒక విషయం తెలియకపోతే, తెలిసిన వాళ్ళ సలహాను మనం వినకపోతే మనము కష్టాల్లో పడతాము. కాబట్టి మనకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరు మన ఇంట్లో, మన పేరెంట్స్, మన టీచర్స్.
వాళ్లకు మనకు మంచేదో మనకేది చెడో వాళ్ళకి బాగా తెలుస్తుంది కాబట్టి మనం ఏ విషయమైనా సరే వాళ్ళు చెప్పినట్టుగా వినాలి. థ్యాంక్ యూ చిల్డ్రన్.